హలో ఎవరి వన్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఇవాళ వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి మన ఇంట్లో రెగ్యులర్గా చినిగిపోయిన బట్టలు కానీ కలర్ ఫేడ్ అవుట్ అయినవి కానీ అలాంటివి పారేస్తూ ఉంటాం కదా అలాంటి పాత బట్టలని ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి వచ్చేసి నావి కొంచెం ఎలాస్టిక్ లూజ్ అయిన లెగ్గిన్స్ కొన్ని పాతవి కుర్తీస్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట చినిగిపోయినట్టు వాటి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు మనం దీనితో ఒక బ్యూటిఫుల్ పిల్లోని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి సో చాలా ఈజీగా చేయొచ్చు సో నీడిల్లు థ్రెడ్ ఉంటే సరిపోతుందనమాట మిషన్ అవసరం లేదు ఇక్కడ వచ్చేసి నేను శాటిన్ క్లాత్ తీసుకున్నాను పైన కవరింగ్ కోసం అండ్ లుక్ బాగుంటుంది కదా అందుకనేసి ఇది వచ్చేసి ఇంట్లో ఆల్రెడీ ఉందనమాట అది తీసుకున్నాను హాఫ్ మీటర్ వరకు తీసుకున్నాను అనమాట సో కొంచెం క్రాస్గా ఉంటే ఎడ్జెస్ కొంచెం పీసులు అవన్నీ వచ్చింటే అవన్నీ కట్ చేస్తున్నాను సో రెండు సైడ్లో కూడా అదే విధంగా క్రాస్గా ఉండే క్లాత్ అంతా కూడా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేశాను కదా అటు సైడ్ కొద్దిగా ఓపెన్గా ఉంది కదా దాన్ని క్లాత్ని ఆపోజిట్ సైడ్ వేసుకున్నానండి అంటే ఉల్టా పార్ట్ అంటాం కదా ఆ ఉల్టా పార్ట్ దగ్గర ఇక్కడ నేను సూదితో కుడుతున్నాను థ్రెడ్ ఎక్కించుకొని సేమ్ కలరు మీరు కావాలనుకుంటే ఒకవేళ మిషన్ ఉంటే కనుక ఇలా ఓపెన్ సైడ్ ఉంది కదా అలా ఓపెన్ సైడ్ని మిషన్ కుట్టుతో కుట్టుకోవచ్చు సో నా దగ్గర ప్రజెంట్ మిషన్ ఏం లేదు కాబట్టి సూది దారం తీసుకొని మొత్తం స్టిచ్ చేస్తున్నాను అంటే మనం క్లాత్ ఫోల్డ్ చేసాం కదా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక సైడు అంటే ఫోల్డింగ్కి ఆపోజిట్ సైడ్ ఉంది కదా ఓపెన్గా దాన్ని కుడుతున్నాను అనమాట ఈ ఎడ్జెస్ని చూడండి ఈ విధంగా అనమాట సో మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను ఈ విధంగా ఉంటుంది కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పై పార్ట్ వేసుకుంటున్నాను లోపల వైపు స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా దాన్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా దాన్ని కూడా ఇలా అంతా దగ్గరికి తీసుకొని వచ్చి ఒక తాడు తీసుకొని టైట్గా కట్టుకోవాలి సో ఈ తాడనే కాదు ఏదైనా తీసుకొని రిబ్బన్ అలాంటివి తీసుకొని ఇలా ఒక సైడ్ అంతా క్లోజ్ చేయాలి ఇంకో సైడ్ ఓపెన్ ఉంది కదా దాన్ని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు పరుచుకోవాలన్నమాట వెడల్పుగా ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము వేస్ట్గా ఉండే క్లాత్స్ ఉన్నాయి కదా పాతవి అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర క్లాత్లో ఏం లేకపోయినా కూడా ఓల్డ్ పిల్లో ఉంటుంది కదా పిల్లల్లో ఉండే కాటను లేదంటే ఫైబర్ ఉంటుంది కదా అదైనా వేసుకొని ఫిల్ చేసుకోవచ్చు దీన్ని నేను వచ్చేసి పాత ఇంట్లో చాలా రోజులు అయ్యండి అలాగే ఉన్నాయన్నమాట వాటిని ఈ విధంగా రీయూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి దీన్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట దీనికోసం నేను నార్మల్ నీడిల్ ఉంటుంది కదా ఆ నార్మల్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకున్నాను థ్రెడ్ ఎక్కించుకొని ఈ విధంగా ఫ్రిల్స్ వస్తాయి కదా మనకి ఆ విధంగా మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు మరీ క్లోజ్గా ఉండే దగ్గరికి స్టిచ్ చేసుకోకండి కొద్దిగా గ్యాప్ అనేది ఇవ్వండి ఎందుకంటే మనము ఇలా దగ్గరికి లాగినప్పుడు మొత్తం థ్రెడ్ అంతా తెగిపోతుంది అందుకనేసి ఒక ఇంచు వరకు అయినా మనము గ్యాప్ తీసుకోవాలి చూడండి ఈ గ్యాప్ అనేది ఇంతవరకు అయినా ఉంచుకోవాలి అట్లీస్ట్ మనము ఇలా ఉంచుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు మొత్తం రౌండ్గా ఉంది కదా ఓపెన్గా ఉండే మొత్తం క్లాత్ని కవర్ చేసుకోవాలి సో మీరు వీడియోని క్లియర్గా చూసారంటే ఈజీగా అర్థమవుతుందండి చాలా ఈజీగా మనం ఇలా డిజైనర్ పిల్లోస్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం చుట్టూ అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో థ్రెడ్ని ఆ థ్రెడ్ని అండ్ ఎండింగ్ థ్రెడ్ని గట్టిగా లావగాం అనుకోండి ఇలా కూర్చునిలాగా వస్తుంది అనమాట మొత్తం ఇలా దగ్గరగా వస్తుంది చూడండి ఒక హాఫ్ ఇన్ హాఫ్ ఇంచ్ అనేది మనం గ్యాప్ ఇచ్చాం కాబట్టి నీట్గా వచ్చింది ఒకవేళ మీరు దగ్గరగా వేశారనుకోండి ఇలా మనం లాగినప్పుడు థ్రెడ్ అనేది తెగిపోతుంది సో మొత్తం అంతా దగ్గరికి లాగేసి టై చేసుకున్నాను ఒక రెండు సార్లు స్టిచ్ చేశాను తర్వాత పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది క కట్ చేసాను అనమాట సో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి మనము సో ఇంకొద్దిగా నా క్లాత్ అనేది మిగిలింది అందుకనేసి ఇంకా కొన్ని పాతవి క్లాత్స్ ఉంటే వాటన్నిటిని యాడ్ ఇందులో వేసుకొని ఫిల్ చేసుకుంటున్నాను సో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటేనే అంటే మనకు పిల్లో అనేది కరెక్ట్గా షేప్ వస్తుంది ఎలా ఉండే క్లాత్స్ అలాగే వేసామనుకోండి కరెక్ట్గా పిల్లో పిల్లో షేప్ అనేది రాదనమాట సో ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ గ్యాప్ పెట్టాను ఇందాక దాని మాదిరి వన్ ఇంచ్ గ్యాప్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను ఒక సైడు ఏ విధంగా స్టిచ్ చేశానో ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేస్తున్నాను అనమాట సో ఇలా ఊరికే థ్రెడ్ ఎక్కించుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చుట్టూ అంతా కూడాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎండింగ్లో థ్రెడ్ని కట్ చేయకుండా ఎండింగ్లో ఉండే థ్రెడ్ని స్టార్టింగ్లో మనం థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ని గట్టిగా పట్టుకొని లాగాం అనుకోండి ఫ్రిల్ అంత దగ్గరగా జరిగేసి మనకు పిల్లో అనేది తయారవుతుంది చూడండి స్టార్టింగ్ థ్రెడ్ని అండ్ ఎండింగ్ థ్రెడ్ని నేను గట్టిగా లాగాను సో క్లాత్ అంత దగ్గరగా వెళ్ వెళ్తుందనమాట మనకి మంచి ఫ్రిల్స్ ఉండే పిల్లో అనేది తయారవుతుంది ఇక్కడ కూడా థ్రెడ్తో ఒక రెండు మూడు సార్లు స్టిచ్ స్టిచ్ చేసుకున్నాను పైన ఉండే ఎక్స్ట్రా క్లాత్ని అంతా క కట్ చేశాను సో చూడండి ఈ విధంగా తయారైపోయాను మనకు పిల్లు అనేది ఇప్పుడు మనకి కొంచెం కుచ్చు కనిపిస్తుంది కదా ఆ కుచ్చు కనపడకుండా నేను బటర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను సేమ్ కలర్ క్లాత్ నా దగ్గర లేదు అందుకే ఇంకా గ్రీన్ కలర్ అయితే ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా అనేసి గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా చిన్న ప్లేట్ తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను పెన్తో ఇప్పుడు ఈ రౌండ్గా సర్కిల్ని కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి మనము కూర్చుంది కదా అది కవర్ చేయడానికి ఇందులో వచ్చేసి నేను కాటన్తో ఫిల్ చేస్తున్నాను కాటన్నే కాదండి ఇక్కడ కూడా మీరు పాతవి క్లాత్స్ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బటన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కూడా నేను నార్మల్ నీడి తీసుకొని థ్రెడ్ ఎక్కించుకున్నాను ఇందాక మనం పిల్లోని ఏ విధంగా తయారు చేసామో సేమ్ అలాగే అనమాట ఇలా క్లాత్ని అంతా కూడా నీడిలతో స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు సో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను అని క్లియర్గా అర్థమవుతుందనేసి ఏం లేదండి నార్మల్ నీడిలు ఉంటుంది అది తీసుకొని ఇలా అంత కిందికి పైకి అనాలన్నమాట నీడిల్తో ఇలా అంటే సరిపోతుందనమాట మొత్తం సర్కిల్ అంతా అనాలన్నమాట ఇందాక సేమ్ పిల్లోకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశామో సేమ్ అలాగే అనమాట అక్కడికి ఎండ్ చేయాలి ఎక్కడైతే స్టార్ట్ చేసినా అక్కడికి తీసుకొచ్చి ఎండింగ్ చేసేసాను సో చూడండి ఈ విధంగా ఎండింగ్ చేశాను కదా దీన్ని పూర్తిగా ఓపెన్ చేసేసి నేను కాటన్తో ఫీల్ చేస్తాను అనమాట మనకు రౌండ్ షేప్గా ఉండే బటన్ కావాలి అందుకోసం అనేసి సో ఇంకా మీ మిగిలినది క్లాత్ ఉంది కదా అదే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అంటే రౌండ్ షేప్ రావడానికి క్లియర్గా నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకొద్దిగా కాటన్ పెట్టుకొని బటన్ని ప్రిపేర్ చేస్తున్నాను సో మొత్తం ఇలా ఫిల్ చేసిన తర్వాత స్టార్టింగ్ అండ్ ఎండింగ్ థ్రెడ్ ఉంది కదా ఇందాక మనం స్టిచ్ చేసాం కదా గ్రీన్ కలర్ క్లాత్ని ఆ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ లాగామనుకోండి ఈ విధంగా ఇదంతా క్లోజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది నీట్గా ఇలా క్లోజ్ అయిపోయింది చూడండి చూడండి మనకి బటన్ అనేది తయారైపోయింది కదా దీన్ని మనం రౌండ్గా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సో అది కరెక్ట్ షేప్ రాకుంటే కాటన్ని పక్కకి అటు ఇటు అడ్జస్ట్ చేసాను అనుకోండి కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది ఇలా అంత దగ్గరకు తిన్న తర్వాత అది ఓపెన్ కాకుండా బాగా కుట్టుకోవాలన్నమాట అది ఓపెన్ కాకుండా బాగా టై చేసుకోవాలి గట్టిగా బటన్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇక్కడ నీట్గా స్టిచ్ చేసుకోవాలి కాటన్ అనేది బయటికి రాకుండా అంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా ఊడిపోకుండా ఉండడానికి అనేసి నేను ఒక ఐదు ఆరు సార్లు బాగా స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేసిన దానికి కూర్చొచ్చింది వచ్చింది కదా దానిపైన పెట్టేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు రెండింటికి కలిపి స్టిచ్ చేశాను అనమాట ఇప్పుడు పిల్లోకి అండ్ గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా ఆ బటన్ని రెండు కలిపి జాయిన్ చేసేసి ఒక ఒక నేను వచ్చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ స్టిచ్ చేశాను అనమాట రెండిటికి కలిపి ఇలా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఒకవేళ ఆడుకోవడానికి అలా యూజ్ చేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది కదా అనేసి నేను ఇలా స్టిచ్ చేశాను సో చూడండి ఆ షాటిన్ క్లాత్ తీసుకోవడం వల్ల మంచి షైనింగ్ ఉంది పిల్లో అనేది సో ఇటు సైడ్ కూడా ఈ రౌండ్ కలర్ తింది కదా దాన్ని కూడా ఫిల్ చేసేసి కాటన్తో ఇక్కడ వచ్చేసి బటన్ని స్టిచ్ చేయాలి అంతేనండి చాలా ఈజీగా మనకు డిజైనర్ పిల్లో అనేది తయారైపోతుంది చూడండి ఈ శాటన్ క్లాత్ యూజ్ చేయడం వల్ల ఎంత షైనీగా ఉందో పిల్లో అనేది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకొని మనము పిల్లోని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది సో మనం బయట వందలలో వేలలో పెట్టి కొనకుండా ఈజీగా వేస్ట్గా ఉండే క్లాత్ తోటి మనం మంచి డిజైనర్ పిల్లోస్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్